వెలగటూరు మండలంలో మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కొప్పలేశ్వర్ పాల్గొన్నారు. 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. చోరీ కేసులో సందిరాజు అనే యువకుణ్ణి అరెస్ట్ చేసి 2,80,000 సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రవీందర్ తెలిపారు. ధర్మారంలో డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా ఎడ్ల బండితో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతర్గం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మించండి అంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. గుజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రి కొప్పలేశ్వర్, టీఆర్ఎస్ మంత్రి కొప్పలేశ్వర్ ఘటనకి వెళ్ళినట్లు అనుకుంటున్నారా? వార్తల్లో చూడండి. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చాక జిల్లాలోని 114 వార్డు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తాం, డీపీఓ వెల్లడి. లయన్స్ క్లబ్ వెల్లడి ఆధ్వర్యంలో ఎంఈఓ సర్పంచ్ చేతుల మీదుగా బ్రాహ్మణపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు 20 బెంచీల అందజేత.